టీడీపీ అధినేత చంద్రబాబు లాయర్ల పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. కాల్ డేటా రికార్డులు ఇవ్వాలన్న పిటిషన్పై విచారణ జరిగింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఉన్న అధికారులు కాల్ డేటా ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. కాగా ఇప్పటికే సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 31న ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు లాయర్ల పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. కాల్ డేటా రికార్డులు ఇవ్వాలన్న పిటిషన్పై విచారణ జరిగింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. కాగా ఇప్పటికే సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 31న ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ మురళి. ఏదైతే ఇటు స్కిల్ స్కామ్ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిఐడి అధికారుల యొక్క కాల్ డేటా రికార్డు అనేది కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై అయితే కనుక వాదనలు ఈ రోజు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇరు వర్గాల వాదనలు ముగిసిన అనంతరం కూడా ఇటు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇటు సిఐడి అధికారుల యొక్క కాల్ డేటా అనేది ఇవ్వడం జరగదు. దీనిపై అయితే కనుక భద్రతా విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక కీలకమైనటువంటి కేసు. 300 కోట్లకు పైగా కూడా ఇటు ఈ కేసులో స్కామ్ జరిగిన నేపథ్యంలో సిఐడి అధికారులు అనేక విధాలుగా కూడా ఏదైతే విచారిస్తారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత డేటా అనేది కూడా ఇవ్వడం జరగదని చెప్పేసి ఇటు సిఐడి న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏదైతే అధికారులు అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు కొంతమంది తోటి మాట్లాడారు. ఆ యొక్క డేటా కావాలంటూ కూడా వాళ్ళు కూడా వాదించడం జరిగింది. మొత్తం వాదనలు విన్న అనంతరం కూడా న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఈ నెల 31వ తేదీన అయితే కనుక తీర్పును వెల్లడించనున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు చూసుకున్నట్లయితే ఇంకా కాల్ డేటా అనేది కూడా ఒక కొలికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే కనుక మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దానిపై అయితే కనుక ఇంకా ఒక కొలికి రావాల్సి ఉందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్.